हाय फ्रेंड्स, नेन मल्लेश्वरी एसएमजे कुकरी व्लॉग्स की स्वागत। ई रोज मन वीडियो लो मेंतुलु कोडुगुड्डु पुलुसु प्रिपेर चेसुकुंदामु। मेंतुलु फ्लेवर के आकलेसेस्तुन्नंटे चाला टेस्टीगा उंटुंदी। मन इंटिकि एवरैना अनुकोकुंडा गेस्ट्लु वस्तुन्ना चिकन मटन पासिबल लेदु अनुकुंटे गनुक ई मेंतुलु कोडुगुड्डु पुलुसु पेट्टंडी। असलु एला प्रिपेर चेसारने तप्पकुंडा अडुगुतारु वाळ्ळु मिम्मल्नि। ఈ పులుసు నేను నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను। తను రెసిపీస్ లోకి అలాగే హెయిర్ గ్రోత్ కి స్కిన్ గ్లోయింగ్ కి అన్ని కూడా మెంతులు ఎక్కువగా యూస్ చేస్తుంది, అలాగే రెసిపీస్ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంది। చికెన్ మటన్ ఉన్నా కూడా మీరు ఈ గుడ్లు పులుసు వేసుకునే తింటారు। మెంతులు గురించి నా ఫ్రెండ్ నేను అడిగి తెలుసుకొని టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను। డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది, స్కిన్ గ్లోయింగ్ గా ఉంచేలా చేస్తుంది, హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది। పరువు తగ్గాలనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు। 2 టు 3 స్పూన్స్ మెంతులు సోక్ చేసుకోవాలి। నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టుకోవాలి। చింతపండు రసం తో పాటు ఒక 250 ml ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఎగ్స్ బాయిల్ చేసే ముందు salt యాడ్ చేసి కుక్ చేసుకోవడం వల్ల కుక్ అయిన తర్వాత మనం షెల్ తీసినప్పుడు ప్రాపర్ గా వస్తుంది। ఈ టిప్ నేను అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను। 2 టు 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న మెంతులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము। నేను హాఫ్ an అవర్ ముందు సోక్ చేశాను, మీకు టైం ఉంటే 2 టు 3 అవర్స్ ముందేనే సోక్ చేసుకోవచ్చు। మెంతు తర్వాత రెండు ఆనియన్స్, నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు ఒకసారి మిక్స్ చేసి సిమ్లో 4 మినిట్స్ ఫ్రై చేసుకుందాం। ఎగ్స్ షెల్ తీసుకుని ఫ్రై చేసుకుందాం। ఎగ్స్ తో పాటు రైస్ కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను। రైస్ 1 అవర్ ముందు సోక్ చేసి 1:2 వాటర్ యాడ్ చేసి కుక్ చేయడం వల్ల రైస్ పొడిపొడిగా ఉంటుంది। ఎగ్స్ ఫ్రై చేసే ముందు ఇలాగా గాట్లు పెట్టుకోవడం వల్ల ఆ పులుసు అది లోపలికి వెళ్ళి మనకి టేస్టీగా ఉంటుంది తింటున్నప్పుడు। 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని పసుపు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ మంచి కలర్ వస్తాయి, పైగా చక్కగా ఫ్రై అవుతాయి। 4 సైడ్స్ కూడా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। 4 మినిట్స్ తర్వాత ఆనియన్స్ చూద్దాము। పసుపు ఉప్పు వేసి మగ్గించడం వల్ల మాడకుండా ఫ్రై అవుతాయి। పులుసుల్లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది। 2 టు 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి చింతపండు రసం ఒక 1 గ్లాస్, ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి। చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి salt చెక్ చేసుకుని salt తో పాటు చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। మెంతులకు సంబంధించిన రెసిపీస్ లో చిన్న బెల్లం ముక్కంటి వేసామా లేదన్నట్టుగా యాడ్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత 5 టు 6 మినిట్స్ కుక్ చేసుకుని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మెంతులు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది। మెంతులు ఫ్లేవర్ ని డామినేట్ చేస్తున్నాను, నేను జీలకర్ర యాడ్ చేయలేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। అల్లం వెల్లుల్లిపాయ మసాలా ఏమీ యాడ్ చేయకుండానే టేస్టీ పులుసు రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది। థాంక్యూ।